الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من الدين. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ముఖ్యంగా ముహర్రం మాసం గురించి కొన్ని విషయాలు, అలాగే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఓ అద్భుతమైన 6 విషయాలు ఇన్షాల్లా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. కనుక ప్రథమంగా మీ అందరికీ శుభాకాంక్షలు, ఎందుకంటే అల్హమ్దులిల్లా ఈ నూతన సంవత్సరాన్ని అని అల్హమ్దుల్లా మనం భక్తి శ్రద్ధతోటి ప్రారంభించడమే కాకుండా 10వ తేదీ ఈరోజు అల్హమ్దుల్లా మనం ఉపవాసం కూడా ఉన్నాము. ఇంకాసేపట్లో ఉపవాస విరమణ కూడా చేసుకోబోతున్నాం. కనుక ఇది అల్లా సుబ్హానహు తాలా మనకు ప్రసాదించిన భాగ్యాల్లో ఒక భాగ్యమని చెప్పాలి. ఆరోగ్యంగా ఉండగలగడం అనేది ఒక భాగ్యం, అయితే ఉపవాసం ఉండగలగడం అనేది కూడా మరో భాగ్యం. ఎందుకంటే కొన్ని ఆరోగ్య కారణాల వల్ల చాలామందిని మీరు గమనించినట్లయితే వారు ఉపవాసాలు ఉండలేరు, జీవితాంతం ఉండలేరు వారు. కారణం ఏంటి? కొన్ని ఆరోగ్య కారణాలు. అల్హమ్దులిల్లా అల్లా మనకు సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో సాధించాడు. మనం నఫిల్ ఉపవాసం అయినప్పటికీ అల్హమ్దులిల్లా ఈ 10వ తేదీ ఉపవాసాన్ని మనం అల్హమ్దులిల్లా పాటించాము. మరి దీని ఘనత ఏమిటి? దీని ఘనత గురించి మీరు విన్నారు కదా, ఘనత ఏమిటి దీనిది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు ఈ ఉపవాసం గురించి, మాషాల్లా మాషాల్లా. చూసారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అహ్తసిబు అలల్లాహ్, నాకు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంది, నాకు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ ఒక్క ఉపవాస మూలంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా గత 7 పాపాలన్నింటినీ అల్లాహ్ ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. మన చూడండి, ఒక్కరోజు ఉపవాసంతో ఎంత గొప్ప భాగ్యం అనేది మన సొంతమవుతుంది. అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వతాలా మన ఉపవాసాన్ని అల్లాహ్ స్వీకరించారు. సరేని, ఇక ఈ ముహర్రం మాసం ఏదైతే ఉందో దీనికి కొన్ని ప్రత్యేకతలు మనం తీసుకున్నట్లయితే, ప్రథమంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇన్న ఇద్దత షుహూర్ ఇందల్లాహ్ 12 షహరా, తన నిశ్చయంగా తన నెలల సంఖ్య అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర ఎంత? 12. కనుక ప్రపంచవ్యాప్తంగా మనం ఏ క్యాలెండర్ని తీసుకున్నా నెలలు దాదాపు 12 ఉంటాయి. అరకొర అక్కడక్కడ అనేది కొన్ని రోజుల్ని వాళ్ళు ఏం చేశారు, 3 6 రోజుల్ని వారు వేరు చేసి వేరే నెలగా చెప్పుకోవడం అనేది కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. అది అలా అన్ని ప్రాంతాలు మనం తీసుకుంటే నెలలు అనేవి ఏడాదికి అన్ని 12. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా నెలల సంఖ్య ఎంత? 12. ఆ 12 నెలలో 4 నెలలు ఏమిటి? పవిత్రమైన 4 నెలలు ఏమిటి? పవిత్రమైన, సరే, హుర్మత్ అంటే చాలా పవిత్రత కలిగిన యొక్క మాసాలు నెలలు ఏమిటి? ఆ 4 మాసాలు, మినహా అర్బఅతున్ హురుమ్, ఆ మాసాలన్నింటిలోనూ 4 మాసాలు ఏమిటి? అవి పవిత్రమైన. ఏ మాసాలండి? పేరు తెలుసా? 1 ముహర్రం, 1 ముహర్రం, 2 రజబ్, 2 ఏంటి? రజబ్, 2 ఏంటి? రజబ్. ఈ 2 చిన్న మాసాలు. అలాగే ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే సరేనా, 1 ముహర్రం అయిపోయింది, 2 రజబ్, 3 ఏంటి? జుల్ఖాదా జుల్హజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు 3 మాసాలు 1 తర్వాత పడేస్తాయి. 3 మాసాలు ఏవేవి? జుల్ఖాదా జుల్హజ్జ ముహర్రం, జుల్ఖాదా జుల్హజ్జ ముహర్రం, 1 తర్వాత 3 వచ్చాయి. ఆ తర్వాత అటు షాబాన్ మరియు జుమాదుల్ ఆఖర్కి మధ్య వచ్చే నెల ఏమిటి? రజబ్. రజబ్ తర్వాత షాబాన్ ఉంటుంది, షాబాన్ తర్వాత రంజాన్ ఉంటుంది. రంజాన్ మహోన్నతమైన అయితే పవిత్రమైన నెల రమదాన్ కదా. పవిత్రమైన నెలలు ఎన్ని? ఈ 4, ముహర్రం, జుల్హజ్జ, జుల్ఖాదా, ఇలా మనం తీసుకుంటే, అలాగే రజబ్. ఈ 4 మాసాలు ఏమిటి? పవిత్ర మాసాలు. 3 1 తర్వాత 1 వస్తాయి, 1 మాత్రం తర్వాత రమదాన్ కన్నా ముందు, షాబాన్ కన్నా ముందు అనేది వస్తుంది. కనుక ఇది మనం గమనించాలి. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు, ఇతర మాసాల్లో కూడా మీరు తప్పు పనులు చేయకూడదు, ఇతర మాసాల్లో కూడా అబద్ధాలు ఆడకూడదు, ఇతర మాసాల్లో కూడా అన్యాయానికి ఒడిగట్టకూడదు, ఇతర మాసాల్లో అక్రమాలకి మీరు పాల్పడకూడదు. అయితే ఈ 4 మాసాల్లో ఫలా తజ్లిము ఫీహిన్నా అన్ఫుసకుం, ఈ 4 మాసాల్లో మాత్రం మరింత అప్రమత్తంగా మీరు ఉండాలి. ఈ 4 మాసాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు? ఇవి ఇతర మాసాల కన్నా మరింత పవిత్రమైనవి.
కనుక అల్హమ్దుల్లా మనం అలాంటి ఒక మాసంలో ప్రస్తుతం మనం. ఆ మాసం ఏంటి? ముహర్రం. ఇది మొదటి ప్రత్యేకత. ఈ మాసం మొదటి ప్రత్యేకత ఏమిటి? ఇది పవిత్ర మాసాల్లోని ఒక మాసం. సరేనండి. రెండవ ప్రత్యేకత ఏమి తెలుసా? అల్లాహ్ సుబ్హాన వ తాలా ఈ మాసాన్ని షహరుల్లాహ్ అన్నాడు. ఏమన్నాడండి? షహరుల్లాహ్ అంటే ఇది అల్లాహ్ మాసం అని. మాసాలన్నీ అల్లాహ్వే, అందులో సందేహం లేదు. దిలానల్ని అయ్యాముల్లాహ్, అన్ని అల్లాహ్ దినాలే, అందులో సందేహం. సమయాలన్నీ అల్లాహ్వే, అందులో సందేహం లేదు. అయితే ప్రత్యేకంగా అల్లాహ్ సుబ్హాన వ తాలా ముహర్రం మాసాన్ని తన మాసంగా పేర్కొన్నాడు. కనుక ఇది ఖచ్చితంగా దీనికి లభించిన ఒక సపరేట్ గుర్తింపు అని మాత్రం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సరేనండి. ఇది రెండవ. ఇక మూడవ విషయం ఏంటంటే ఈ మాసపు ఉపవాసము. ఈ మాసపు ఉపవాసము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే రమజాన్ ఉపవాసాల తర్వాత, రమజాన్ ఉపవాసాల తర్వాత అల్లాహ్కు మిక్కిలి ఇష్టమైన ఉపవాసాలు ఏ మాసానివి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ముహర్రం మాసాన్ని. అంటే ఆషూరా ఉపవాసం అని చెప్పలేదు. మీరు శాంతం మొత్తం నెల అనేది ఉపవాసాలు మీరు ఉండొచ్చు. విషయం అంటారు కదా. కనుక ఇది మనం గమనించాల్సిన విషయము. సరేని. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే సందర్భంగా చెప్పిన మాట ఏంటంటే సరేని, రేపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే నమాజులు ఉన్నాయి కదా, నమాజుల్లో అల్లాహకు ఇష్టమైన నమాజ్ ఏమిటి? ఫరజ్ నమాజ్ తర్వాత, ఫరజ్ నమాజ్ వదిలేదు తహజ్జుద్ నమాజ్. ఫరజ్ నమాజ్ తర్వాత అల్లాహకు ఇష్టమైన నమాజ్ ఏది? తహజ్జుద్. విషయం ఉంటుంది. అలాగే ఉపవాసాలు ఫరజ్ ఉపవాసాలు రంజాన్ కానీ మరి ఫరజ్ ఉపవాసాలు మినహాయించేసి అల్లాహకు ఇష్టమైన ఉపవాసాలు ఏవి అంటే ప్రవక్త సలహా వారే ఉన్నారు ముహర్రం మాసపు ఉపవాసాలు. కనుక ఈ మాసంలో మీరు 10వ తేదీ కాదు ముందు వెనుక కూడా ఉపవాసాలు అల్హమ్దులా ఉండవచ్చు. సరేనండి. ఇక మూడవ ప్రత్యేకత ఏంటంటే ఈ ముహర్రం మాసంలో ఆషూరా దినం ఉంది. యా ముహర్రం మాసం ఏముందండి? ఆషూరా దినం. ఆషూరా అనగానే మనకు మామూలుగా సమాజంలో కనబడేది ఏమిటంటే రక్తసిక్తమైన రోడ్లు, చిన్న ప్రజలు, చిన్న బ్లేడ్లతోటి చాకులతోటి కోసుకునేక మాతం చేసాక ఈ దృశ్యాలు మనకు కనబడతాయి. దీనికి ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదు. సరేనా. ఎందుకు? ఈ మాసాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? సృష్టి ప్రారంభం నుండి ఈ మాసాలు ఉన్నాయి. మరి ఈ పనులు ఎప్పుడు వచ్చాయి? ఈ మధ్య వచ్చినవి. ప్రవక్త సలహా వారు బతికున్నప్పుడు కూడా అవి లేవు, సహాబాలు బతికున్నప్పుడు కూడా అవి లేవు. చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం తర్వాత అనేది ప్రారంభించిన ఒక దురాచారం. అయితే కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే అదే ముహర్రంగా అందరూ చెప్పుకుంటున్నారు. కానీ పీరీల పండుగ అని ఏమంటారు, నిప్పులు తొక్కడం అంట అనలేదా, అలాగే డప్టీలు వాయించడము, ఊరేగింపులు, ఉరుసులు, ఇవన్నీ దీన్ని ముహర్రం అనుకుంటున్నారు. కాదు, ముహర్రంకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్రజలు ప్రవేశపెట్టుకున్న విధానాలు. మీరు కూడా కోవిడ్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నారు కదండి, చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ ఏమైనా ఉన్నాయండి పీరీల పండుగలాంటివి? ఇక్కడ చూసారా మీరు సదివింపులు లాంటివి కానీ, జెండామాలు తీయడం కానీ ఇవన్నీ ఉన్నాయా చూసారా? ఇలా వెళ్ళి మీరు ఎక్కడ చూసినా ఇక్కడ కనబడదు. ఎందుకు? స్వచ్ఛమైన ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు, స్వచ్ఛమైన ధర్మాన్ని పాటిస్తున్నారు. కానీ గమనించాల్సిన ఏంటంటే ఆషూరా ఏమిటి, ఆషూరా ఏమిటి అర్థం లేదా? ఆషూరా దినం ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు ఇదే దినాన అల్లాహ్ సుబ్హానహు తాలా మూసా అలైహిస్సలాం వారిని, ఆయనతో పాటు ఉన్నాక ఆయన యొక్క సహచరుల్ని ఫిరౌన్ కబంధ హస్తాల నుండి కాపాడారు. ఫిరౌన్ కబంధ హస్తాల నుండి ఎవరు కాపాడారు? అల్లాహ్ సుబ్హానహు తాలా కాపాడారు. తెలుసు కదా ఆ దృశ్యం, కానీ వాళ్ళు నైలు నదికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ సైన్యాలు వేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఏం చేశారు? దాన్ని 12 పాయలుగా చేసి, 12 ద్వారాలుగా చేసేసి మూసా అలైహి ఇస్లాంని వారి యొక్క జాతి జనాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా కాపాడడం అనేది జరిగింది. కనుక దానికి కృతజ్ఞతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసం ఉన్నారు. దానికి కృతజ్ఞతగా ప్రవక్త సలహా వారు ఉపవాసం ఉన్నారు. కనుక మనం ఇది గమనించాల్సిన విషయము. కనుక ఈ ఒక్క దినం గురించి ప్రవక్త సలహా హదీసుల్లో ప్రస్తావన ఉంది. దాన్ని ఏమంటారు? ఆషూరా. దీనికి ముందు రోజున ఏమంటారు? తాసువా. దానికి ముందు రోజున ఏమంటారు? తాసు అంటే 9వ రోజు. తాసు అంటేది 9వ రోజు. తర్వాత యొక్క రోజు ఏదో 11వ రోజు. ప్రవక్త సలహా వారు ఏమన్నారు? నేను
ఆషూర ఉపవాసం ఉన్నాను. ఒకవేళ నేను గత ఏడాది కనుక వచ్చే ఏడాది చేనా రాబోయే ఏడాది నేను సజీవంగా బతికి ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా 9వ తేదీ ఉపవాసం కూడా పాటిస్తానని ఎవరు చెప్పారు? ప్రాత సలహ సమారు సెలవిచ్చారు. కనుక మనం 9వ తేదీ 10వ తేదీ లేదు ఇది మిస్ అయిందంటే 10వ తేదీ 11వ తేదీ ఉపవాసం ఉండొచ్చు, లేదు అనివార్య కారణాలు ఉన్నాయంటే 10వ తేదీ మనం ఉపవాసం ఉన్నా కానీ అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడం సందేహం ఏమీ లేదు. సరేనే, ఇది మనం గమనించాలి. ఇక తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్టే ఈ మాసం పాప ప్రక్షాళన మాసం. ఈ మాసం ఏంటి? పాప ప్రక్షాళన మాసం. ఎలా అండి? ఎలా పాప ప్రక్షాళన? ఏమన్నారు? ఒక్కరోజు ఉపవాసం ఉంటే సంవత్సరం గత ఏడాది పాపాలన్నిటి ప్రక్షాళన. మరి ఈ యొక్క ఆఫర్ మనకు రావాలి అంటే మళ్ళీ ఈ తర్వాత సఫర్ వస్తుంది, రబీల్ అవ్వల్ వస్తుంది, రబీల్ సానీ వస్తుంది, జుమాదుల్ అవ్వల్ వస్తుంది, జుమాదుల్ సానీ వస్తుంది, రజబ్ వస్తుంది, ఆ తర్వాత షాబాన్ వస్తుంది. ఏడైనా ఉందా? కానీ 7 నెలలు వచ్చేసాయి తర్వాత. ఏ ఒక్క నెలలో మళ్ళీ ఏ అవకాశం మనకు లేదు. మళ్ళీ అర్ఫా ఉపవాసానికి వస్తుంది, మళ్ళీ రంజాన్ మీనే ఉండనే ఉంది కానీ మళ్ళీ అర్ఫా ఉపవాసానికి వస్తుంది అన్న కదా. కనుక ఇంకా చూడండి, 7 నెలలు మనకు కావాలన్నా ఈ అవకాశం మనకు వచ్చి రాదు. కనుక అల్హమ్దుల్లా వచ్చినాక అంది వచ్చిన అవకాశాన్ని మనం ఏం చేసాము? ఒడిసి పట్టుకున్నాం. అల్హమ్దుల్లా ఈరోజు మనం ఉపవాసంతో ఉన్నాం. సరేని, ఆ తర్వాత గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే కానీ ఇదే మాసాన్ని హిజ్రీ క్యాలెండర్కి తొలి మాసంగా కేటాయించండి. ఇదే మాసాన్ని హిజ్రీ హిజ్రత్ అనేది ముహర్రం మాసంలో జరగలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. హిజ్రత్ ముహర్రం మాసంలో జరగదు. అయితే హిజ్రీ క్యాలెండర్ ఉమర్ రజియల్లాహు అన్హు ఎప్పుడైతే తయారు చేయాలని సంకల్పించుకున్నారో అప్పుడు ఏ మాసాన్ని తొలి మాసంగా పెట్టాలి అని ఆయన బాగా తర్జన భర్జన పడినప్పుడు సహాబాల వీళ్ళందరి యొక్క సలహా సంప్రదింపులతోటి ఈ మాసాన్ని అంటే హిజ్రీ యొక్క క్యాలెండర్ మాసాన్ని ముహర్రం మాసంగా పెట్టాలి అని ఆయన నిర్ధారించడం అనేది అల్హమ్దులిల్లా జరిగింది. అర్థమైందండి? కనుక హిజ్రీ క్యాలెండర్ తొలి మాసం ఏది? ముహర్రం. సరే, హిజ్రీ క్యాలెండర్ చివరి మాసం ఏది? ఇప్పుడే వెళ్ళింది కదా హజ్ మాసం, మనకు రాలేదు. ఏం చెప్పాలి? హజ్ మాసం. జుల్ హజ్జా రాదు కొన్ని సందర్భాలు, కానీ ఏం చెప్పగలము? హజ్ మాసం. దానికి ముందు నెల మాసం మనకు రాదు, జుల్ ఖాదా తిరగదు, కానీ హజ్ ముందు మాసం. ముహర్రం కొందరికి రాదు, హజ్ తర్వాత మాసం. సరే, కనుక ప్రశ్న ఎవరైనా అడగండి ఏది నిషిద్ధమైన పవిత్ర నెలలు అని అంటే హజ్ ముందు మాసం, హజ్ మాసం, హజ్ తర్వాత మాసం. అయిపోయి అర్థం లేదు. ఆ తర్వాత రజం లేదు అంటే షాబాన్ ముందు మాసం. షాబాన్ ఎలాగో అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది కనుక అని అదే చెప్తున్నా దానికే. సరే, ఇది మనం గమనించాలి. ఇది ఏంటి? ఈ యొక్క మాసానికి సంబంధించిన మరి హిజ్రత్ అంటే ఏమిటండి? ధర్మాన్ని కాపాడుకోవడానికి. వాళ్ళు మక్కా వాసులు ఎవరండి? మొక్కలు మక్కాలు పుట్టారు కదా, సహాబాలు ఎక్కడ పుట్టారు? మొక్కలు పుట్టారు. వారి ఆస్తుపాస్తులు ఎక్కడున్నాయి? మక్కాలు ఉన్నాయి. వారి పిల్లలు ఎక్కడున్నారు? మక్కాలు ఉన్నాయి. అన్ని మక్కాలు ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి ప్రాంతం కాని ప్రాంతానికి, దేశం కాని దేశానికి, ప్రజలు కాని ప్రజల దగ్గరికి వారు ప్రయాణం చేసేవారు లేదు. దాదాపు 400 కిలోమీటర్లు. అదేమిటి? మదీనా. కనుక వాళ్ళు ఈ ప్రాంతాన్ని వీడి ఆ ప్రాంతాన్ని వెళ్ళిన తర్వాత అభిమాన మిత్రులారా, వారి యొక్క ఆ జనవాసాలు ఉన్నాయి కదా, వాళ్ళు నివాసం ఉండేవి, అవన్నీ పోసిపోయాయి. వాళ్ళన్ని ఇళ్ళు అనేది తలుపులు అలా తెరవబడి ఉండి ఎవడక్క నివాసం లేదు. కానీ కొందరైతే ఇళ్లను తగలబెట్టేశారు. కానీ వాళ్ళ ఆస్తిపాస్తులను సహా చేసుకున్నారు. హిజ్రత్ మార్గంలో ఎన్నో త్యాగాలు. ఒక సహాబీని అయితే కానీ అడుగున్నారు, మేము పాపము నువ్వు బయట నుంచి వచ్చావు, ఇక్కడ వచ్చి బాగా సంపాదించి అది అని అన్ని చేసి వెళ్ళావు, ఉపాధనికి కూడా అయిపోయావు, ఇప్పుడు అన్ని సంపద మొత్తం నువ్వే తీసుకెళ్తావు వెళ్ళిపోతానంటే మేము ఒప్పుకోమంటే నా యావత్ సంపద మీకు ఇచ్చేసాను వదిలేస్తారని. వాళ్ళు అంటే జీవిత సంపద అంటే అతను అప్పట్లో కోటేశ్వరుడు, అర్థం లేదా? మరి ఓకే, వాళ్ళకి అదే కదా కావాలి. అక్కడ పదార్థ పూజారులు సంపద మొత్తం ఇచ్చేసి ఖాళీ చేతులతో ఆయన మదీనా వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఖుబా ప్రాంతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలుసుకోవడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబీని చూసి చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు చాలా లాభదాయకమైన వ్యాపారం చేసి వస్తున్నావయ్యా, నీ వ్యాపారానికి నువ్వు ఏదో వ్యాపారం చేసావో
దీనికి పుణ్యం ఎవరు ప్రసాదిస్తారో అల్లా సుబానల్లా ప్రసాదిస్తాడని ప్రవక్త సలహాకు శుభవార్త ఇవ్వడం అనేది జరిగింది. శుభాకాంక్షలు తెలియజేయడం అనేది జరిగింది. అంత యొక్క ప్రాణాలు కూడా కానీ ఒక పసికందు యొక్క చేతులు కూడా ఊడి వచ్చిన సందర్భం కూడా ఈ హిజ్ర సందర్భంగానే చూడొచ్చింది. అంత దేనికోసం జరిగింది? విశ్వాసాన్ని రక్షించుకోవడం కోసం. మరి వీరు అక్కడి నుంచి వలస వెళ్ళి అక్కడికి వెళ్ళారు కదా, మరి వాడేమో తరివేశారా? లేదు, వాళ్ళు ఏం చేశారు? అపూర్వంగా స్వాగతించారు వీళ్ళందరూ. సరేనా, ఏం ఎలా స్వాగతించారంటే, చూడవయ్యా నాకు 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం నీది, సరేనా, 2 ఇల్లు ఉంటే 1 ఇల్లు నీది. ఈ రకంగా వాళ్ళు త్యాగాన్ని ప్రదర్శించారు. ఈరోజు ముస్లిం సమాజంలో ఇలా సత్యాన్ని స్వీకరించి సరేనా ఎవరైతే సత్య ధర్మానికి వస్తారో వారిని ఇలా ఆహ్వానించే గుణం అనేది ముస్లింలో రావాలి. సరే, ఈ కొరవడి కారణంగా ఆ సత్యాన్ని స్వీకరించి సాహసించిన వారు అనేక సమస్యలతోటి పాపం వారు ఏమవుతున్నారు? సర్వమతమవుతున్నారు, అవుతున్నారు లేదా? కనుక ఇది మనం గమనించాల్సినట్టు. ఇక అంతిమంగా అభిమానములారా, మనం ప్రవక్త సలహా వారి యొక్క 6 హితవులను ముఖ్యసరిగా మనం చెప్పుకుందాం. సరేనా, ఎందుకంటే ఇది సంవత్సర ప్రారంభం, చాలా 10వ దినంలో మనం ఉన్నాం. ఈ 6 హితవులు ఏడాది పాటు మనం పాటిస్తామని ఒకవేళ మనం గట్టిగా సంకల్పం చేసుకుంటే మన జీవితం మారుతుంది అన్నటువంటి సందేహం లేదు. ముక్త సరిగా 6 ముఖ్య విషయాలు. సరే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఉబాదా బిన్ సామిత్ రజియల్లాహు అన్హు గారికి ఉల్లేఖనం. ఆయన ఏమన్నారంటే, అయ్యా మీకు సంబంధించిన 6 విషయాల జమానత్ నాకు ఇవ్వండి. ఏమన్నాడు ఆయన? మీకు సంబంధించిన ఎన్ని విషయాలు? 6 విషయాలు చేబాకి. 6 విషయాల జమానత్ నాకు ఇవ్వండి, నేను మీకు స్వర్గం జమానత్ ఇస్తాను. మీకు సంబంధం ఎన్ని విషయాల జమానత్ ఇవ్వాలి? 6 విషయాల జమానత్ ఇస్తే నేను మీకు స్వర్గపు జమానతని ఇస్తాను అన్నారు. మరి ఆ 6 విషయాలు ఏమిటి? స్వర్గపు జమానత మామూలు విషయం కాదు కదా. ఈరోజు నాకు జమీన్గా ఉండమంటే ఎవడొస్తానండి? బాగా ఫ్రెండే కానీ ఒక 10,000 11,000 దినార్లు నేను బ్యాంకు నుంచి తీసుకుంటాను, నాకు జామీన్గా నువ్వు రా అంటే ఏదో ఒకటి చెప్పి జారుకుంటాం. ఎందుకు? ఎక్కడ పోయింది గొడవ? మన ఏం చెల్లించకపోతే నన్ను పట్టుకుంటారు, అది ఉన్నది కూడా. కనుక జమానత్ అనేది మామూలు విషయం కాదు, అవునా కదా? మరి ఆ జమానత్ అనేది స్వయంగా దైవ ప్రవక్త ఆరాధిస్తున్నారంట. సరే, అదే మనకు సమస్య ఉంది. సరే, ఇక్కడ పెద్ద మనిషి, పెద్ద కుటుంబానికి చెందిన మనిషి రాదనుకుందాం. అది వచ్చి ఏమంటున్నా అంటే, ఈసా యొక్క సమస్య పెట్టింది, నేను జమానత్గా ఉంటాను అంటున్నాను. ఇంక వాళ్ళు ఏమైనా అడుగుతారా? అడగరు కదా, ఎందుకు? పెద్ద వ్యక్తి. కనుక అలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు? విశ్వ సృష్టిలో అల్లాహ్ సుబ్హానహు వతాలా తర్వాత అంతటి మహోన్నతమైన గొప్ప వ్యక్తి ఎవరు? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన కదా. సరేనా, కనుక ఆయన జమానత్ నేను ఇస్తాను, నేను నాది పూచి, అయితే మీరు నాకు పూచి ఇవ్వాలి. నేను మాట ఇస్తాను, అయితే మీరు కూడా నాకు మాట ఇస్తారు. మీరు 6 విషయాల విషయంలో నాకు మాట ఇచ్చినట్లయితే నేను స్వర్గం మీకు ఖచ్చితంగా మీ సొంతం అవుతుందనక ఈ మాట యజమానికి నేను ఇస్తున్నానని ప్రవక్త సలహా వారు చెప్పారు. సరేనండి, ఆ 6 విషయాలు మొట్టమొదటి చూడండి, వస్తుకు ఇదా హదస్తు, మీరు మాట్లాడితే సత్యమే పలుకండి, మీరు పలికితే సత్యమే పలుకండి. సరేని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరించిన వాణిని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ ఏమన్నాడు? కూను మాసాలికీన్, మీరు సత్యవంతుల సరసన ఉండండి. అంటే అపద్ధీకుల సావాసం మనం చెయ్యకూడదు, అపద్ధీకుల సావాసం మనం చెయ్యకూడదు. మరి సత్యం ఏం చేస్తుందంటే మంచి వైపునకు దారి చూపిస్తుంది, మంచి ఏం చేస్తుందంటే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది, అసత్యం ఏం చేస్తుందండి చెడు వైపు నాకు దారి చెబుతుంది. మరి చెడు ఏం చేస్తుంది? మనిషిని నరకానికి తీసుకోదు. మనిషి సత్యం చెబుతుంటే సత్యం, ఇప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు పేరు తీసుకున్న తర్వాత ఏమంటాం మనం? బిరుదు. ఏమంటాం? బిరుదు ఏంటి ఆయన బిరుదు? అబూబకర్ సిద్దీక్. అబూబకర్ సిద్దీక్ అంటాం అని కదా. సిద్దీక్ అంటే అత్యంత సత్యవంతుడు అని, సిద్దీక్ అనేది అంటే అబద్ధం ఆడని. ఆ పేరు మనకు, ఆ బిరుదు మనకు రావాలని కోరిక ఉంటుందా లేదా? పేరు పెట్టుకుంటాం లేదు, చాలా మంది సిద్ధి కానీ పెట్టుకుని ఉంటారు, అది వేరే విషయం. బిరుదు, బిరుదు అంటే గుణాన్ని బట్టి వస్తుంది, ఊరికే రాదు కదా. ఆ బిరుదు మనకు రావాలి కదా. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేసిన మాట ఏంటంటే, సత్యం పలుకుతూ ఉంటాడు ఒక వ్యక్తి, చివరికి అల్లాహ్ అతని సిద్ధిక్ అని రాసేస్తాడు. ఏమని రాస్తాడు? సిద్ధి. మీ పేరుతో పాటు ఏమని పిలుస్తాడు? మళ్ళా ఈసా సిద్దీక్. ఎంత బాగుంటుంది! ఇబ్రాహీం సిద్దీక్, అబ్దుల్ అజీజ్ సిద్దీక్, అబ్దుల్ రహమాన్ సిద్దీక్, అలాగే ఫక్రుద్దీన్
సిద్ధి గర్వం ఉందా కదా ప్రపంచ మానవాళి ముందర మనకు సిద్ధిస్తూ పెడితే ఎంత గర్వం అండి, అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం సత్యం పలికిన కనుక ప్రవక్త సలహా వారు అంటే విశ్వాస మాధుర్యాన్ని మీరు ఆస్వాదించాలంటే మాట వరుస కూడా మీరు అబద్ధం ఆడాలి. అంటే నవ్వించడానికి జోకులు చెప్పడానికి అబద్ధాలు చెప్తుంటారు, దానికోసం కూడా మీరు అబద్ధం ఆడకండి. సరే ఇది మొదటి. రెండవది ఏంటంటే ఔఫు ఇదా వాతు, ఏదైనా మాట ఇచ్చారు ఒకరికి అయినా వాగ్దానం చేశారు ఈ సమయానికి వస్తానని ఇంత ఇస్తానని ఏదో సమయం మీరు మాట ఇచ్చారు కనుక ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ప్రవక్త సలహా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారా కాదా? మనకు ఆయన చరిత్రగతంగా చెందినట్లే అనేక సందర్భాల్లో దానికోసం చాలా శ్రమ పడినాక సంఘటనలు కూడా మనకు కానవస్తాయి. కనుక మనం ఇది గమనించాలి. కనుక మూడో ఒక విషయం ఏంటంటే వద్దు ఇదా తుమిందు, ఏదైనా ఒక వస్తువుని మీకు ఎవరైనా అప్పగించాడు అనుకోండి, కానీ ఉదాహరణ మనకు సాఫరేలేటప్పుడు ఎవరైనా గడియారం ఇవ్వచ్చు, మొబైల్ ఇవ్వచ్చు, కొందరు రింగులు గింగులు లాంటివి కూడా ఇచ్చి పంపిస్తారు. కానీ ఇక్కడే బాగా తీసుకుంటారు, అక్కడ వెళ్ళిన తర్వాత నేను డబ్బాలు అయితే ఇంటికి చేరుకుంటుంది వస్తువు చేరుకుంటుంది. ఏమంటే నువ్వు డబ్బా ఇచ్చావు, డబ్బా ఇవి తీసుకెళ్ళి ఇచ్చేసాను, అందులోపల నేను చూడలే నాకు తెలీదు డబ్బాలానే ఉంది లోపల వస్తులేదు. ఇదేమైంది? నిజాయితీ అయింది? నిజాయితీ కాదు కదా. రెండోది మనం ఇచ్చేటప్పుడు కూడా ఆళ్ళని ఇబ్బంది పెట్టే వస్తువులు ఇవ్వకూడదు. ఆళ్ళని ఇబ్బంది పెట్టాలంటే మొత్తం ప్యాక్ చేసుకుని తీసుకెళ్తాం, పాపం ఆడు కూడా నమ్మకంతో తీసుకుంటాడు లోపల ఏదేదో పెట్టేసి ఉంటారు. ఎవరికి సమస్య? అతనికి సమస్య అవునా కదా, ఎదుర్కొంటాడు లేదా, అతనికి భార్య పిల్లలు ఉన్నారు కదా, నా పాపం వెళ్ళాలి కదా అతను కూడా. కానీ ఇది కూడా మనం చెయ్యకూడదు. సరేని. అలాగే నాలుగో ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే వహ్ఫదు ఫురూజకు, వహ్ఫదు ఫురూజకు, మీ శీలాన్ని కాపాడుకోండి. దేన్ని కాపాడుకోవాలని? మీ శీలాన్ని కాపాడండి, మరమ స్థానాలను కాపాడండి. అంటే శీలాన్ని కాపాడుకుంటే అంటే చూపుని. కనుక గమనించాల్సిన మంచి మాట ఏమిటంటే సోదరులారా, ఈరోజు పది పది మందిలో స్త్రీ వస్తుంది, ఆడ పాప వస్తుంది అంటే మనం కాసేపు చూపులు కింద వాళ్ళు చేయలేకపోతున్నాం సిగ్గుతోడు. అయితే దీంతో గడిపేటప్పుడు అలానే ఉన్నామా? మన పరిస్థితి అలానే ఉందా? స్త్రీకి పరదా రక్షణ అని ఓ వాగాటి ఉపన్యాసాలు చేస్తాం, అయితే దీంతో ఉన్నప్పుడు ఆ పరదాన్నింటినీ మనం ఇదే చేస్తున్నామే కదా. మరి ఈ యొక్క ఆత్మ పరిశీలన మనల్ని మొదలవ్వాలి కదా. కానీ పది మందిలో చూసినప్పుడే అల్లా చూస్తాడా? ఒంటరిగా ఉన్నప్పుడు అల్లా చూడడా? అలాంటిదేం లేదు కదా. మనం ఒంటరిగా ఉన్నా, పది మందితో ఉన్నా, ఎలా ఉన్నా అల్లా సుబ్హానహు మనతో పాటు ఉన్నాడు కదా, నేను చూస్తున్నా గమనిస్తున్నాడు కదా. కానీ అలాగే మాటు వేసి కూర్చున్నాడు అల్లా సుబ్హానహు ప్రతిదీ మన విషయం గమనిస్తున్నాడు అవునా కదా. అయ్యా సరే. కనుక ఇది మనం గమనించాల్సిన ఒక విషయము. ముఖ్యంగా ఇది మహా ప్రమోదకారి, ఇది మహా ప్రమాదకారి కూడా. దీనివల్ల లాభము ఉంది, అలాగే దీనివల్ల నష్టము కూడా ఉంది. కనుక లాభాన్ని మాత్రం తీసుకోవాలి, మంచిని తీసుకోవాలి, చెడుని మనం తీసుకోకూడదు. సరేని. అలాగే చివరి యొక్క రెండు విషయాలు మనం తీసుకున్నట్లయితే సరేనా, వగ్జు అబ్సారకు, మీ యొక్క చూపుల్ని దించి ఉండాలి. సరే. కనుక మర్మ స్థానాన్ని కాపాడుకోవడం శీల రక్షణ ముందు దేని నుండి మొదలవుతుంది? కంటితో. కనుక చూపులు కలిసిన శుభవేళ అంటారు. శుభవేళ అయితే పర్వాలేదైనా, అది దుర్ముహూర్తము దుర్వేళను కదా, చెడు చూపు ఇదా అంటే ఆ తర్వాత బతుకులు పాడైపోతాయి కదా, జీవితాలు నాశనం అయిపోతాయి. ఎంతమంది బతుకులు పాడు చేసుకోవడం లేదు అయినా ఇలా చూపులు కలిపాయి కదా. మాలైకి వెళ్ళి షాపింగ్ వెళ్ళి అక్కలకి వెళ్ళి చూపులు కలిపి ఆ తర్వాత కిట్టి కిట్టి ఆటలను దీంట్లోనూ దాంట్లోనూ ఇంకా బతుకు మొత్తం నాశనం చేసుకుని సంపాదించి మొత్తం ఇక్కడ తగిలేసేసి వాళ్ళు మాత్రం అక్కడ పిల్లలు అందరూ అల్లాడిపోతుంటారు. నా పైసలు కదా, ఎంతమంది లేదు ఇలా. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా అల్లాహ్ సుబ్హానహు మనల్ని గమనిస్తున్న మన యొక్క మానాన్ని మనం కాపాడుకుంటే అక్కడ మన పిల్లల మన యొక్క భార్య వారి మానాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా కాపాడుతాడనే విషయం మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక చివరి యొక్క విషయానికి వచ్చినట్లయితే అభిమానం ద్వారా అది ఒక్కుఫు ఐదు, చివరి విషయం ఏంటి? ఒక్కుఫు ఐదు, ఒకరికి అన్యాయం చేయకుండా మీ చేతుల ద్వారా కానీ మీ చేతుల ద్వారా ఒకరికి హాని కలగకుండా మీరు చూసుకుంటారు. సరేని. ఒకరికి మీ చేతుల ద్వారా ఒక హాని అనేది కలగకూడదు. అయితే చేతులు అంటే ఏంటి? చాలా విషయాలు ఉన్నాయి చేతులు చేసినవి. కానీ ఉదాహరణకు ఒకరికి చెందాల్సిన యొక్క సీటు అనుకుంది, ఒకరికి చెందాల్సిన ఆస్తి, ఒకరికి చెందాల్సిన హక్కు, నేనేం చేస్తున్నాను ఆడు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాడు, అది హక్కుదారుడే ఇచ్చుకోలేని స్థితిలో నేనే ఉంటున్నాను, నేను 10 లక్షలు ఇస్తాను. ఇంకా మధ్యలో ఉన్న వాడు ఏం చేస్తాడు? 10 లక్షలు ఇస్తున్నాడు కదా, ఆడికి తెలుసు హక్కు ఆడిదే అని అయినప్పటికీ ఏం చేస్తాడంటే ఈ 10 లక్షలు కంకుర్తి పడి ఏం చేస్తాడంటే ఆ ఇది నాకు ఇచ్చేస్తాడు.
కనుక నా చేతితో ఏం చేశాను నేను? ఒకరికి లంచం ఇచ్చి అతనికి చెందాల్సిన హక్కుని నేను అనేది కాజేశాను. ఇది కనుక మన చేతుల్ని ఆపుకోవాలి, ఇలాంటి అన్యాయానికి ఒడిగట్టకుండా చేతులు ఆపుకోవాలి. అలాగే సొంత బంధువుల మధ్య, సొంత అన్నా చెల్లెల మధ్య, కానీ ఈ భూ యొక్క పంపకాల యొక్క విషయంలో కానీ, వారసత్వ విషయంలో కానీ ఎన్ని గొడవలు జరగడం లేదు సోదరులారా, ఎన్ని మనస్పర్ధలు రావడం లేదు, చివరికి చంపుకుంటున్నా. దేనికోసం తెలుసా మీకు? నేను పల్లె ఉత్తీర్ణంగా చెప్తున్నా, కానీ బిట్టు, ఓ చిన్న బిట్టు, ఇంత బిట్టు అంతే. పొలం అతందే, అత ఆగట్టున్న పొలం అత అతందే, మధ్యలో చిన్న బిట్టు. అడిగి ఎకరం రెండు ఎకరాలు ఉన్నాయి, ఇడికి ఎకరం రెండు ఎకరాలు ఉన్నాయి, ఏముంది మధ్యలో? ఒక గట్టు చిన్నది. ఆ గట్టు కోసం సబ్బు సచిన సందర్భాలు ఉన్నాయి అక్కడ చేను మీద. కానీ ఎవరు దీనివల్ల జరిగేవి? చేతుల వల్ల. కానీ కనుక ఇలా ప్రతిదీ మనం చేసుకున్నట్లయితే, ఈరోజు మొబైల్ ఒక ఉప్పు అయితే మీ చేతుల్ని చెడు జరగకుండా ఆపాలంటే ప్రతీది దేని మీద ఆధారపడి ఉంది? ఏది ఫింగర్ దూరంలో ఉంది ఇప్పుడు, అంతే. టచ్ దూరంలో ఏమంటారు? అడుగు దూరం అంటాం ఇంతకుముందు, ఆమడ దూరం అంటే మనం ఇప్పుడు ఏంటి? టచ్ దూరంలో ప్రతీది ఏమిటి? టచ్ దూరంలో. ఇలా టచ్ చేశారా స్వర్గదానికి వెళ్ళిపోతారు, ఇలా టచ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి. రెండు ఇందులో ఉన్నాయి, అవునా కదా? కనుక ఏదేమైనా మానించారా, ముక్తసరికి ఆరు విషయాలు మనం తీసుకున్నట్లయితే, పలికితే సత్యం పలకాలి. మొదటి, ఇచ్చిన మాటను గడ్డబెట్టుకోవాలి, అప్పగించిన అప్పగింతను వారికి అప్పగించాలి, అలాగే మర్మస్థానాలను శీలాన్ని కాపాడుకోవాలి, చూపుల్ని దించి ఉంచాలి, అలాగే అభిమానం ద్వారా మన చేతుల్ని కూడా చెడు జరగకుండా ఆపాలి. అంతిమంగా అది ఒక మాట మాత్రం చెప్తాను, అదేంటంటే మనకు పిల్లలు ఉన్నారు కదా, మనకు ఆడపిల్లలు ఉన్నారు. కనుక ఈరోజు కానీ ఒకప్పుడు సిగ్గరి సిగ్గుపడేది అవన్నీ ఉండేవి, ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ కారణంగా కానీ అవన్నీ హద్దులు అవి అవన్నీ జరిగిపోయాయి. ప్రతి ఒక్క కనుక మగపిల్లల మీదే నా దృష్టి పెట్టాలి, ఆడపిల్లల మీద కూడా మన దృష్టి పెట్టాలి, వారికి కూడా తరఫీదు ఇవ్వాలి. దైవ భీతి మాత్రమే కుటుంబ గౌరవం తర్వాత, కుటుంబ గౌరవం తర్వాత దైవ భీతి మాత్రమే వాటిని కాపాడగలదు, మిగతా ఏది కాపాడగలదు. కనుక ఈ దైవ భీతి నూరిపోసే ప్రయత్నం మనం కనుక చేయడం సక్సెస్ అయినట్లయితే, మిగతావన్నీ అల్హమ్దులిల్లా వాటంతటమే సర్దుకుంటాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్.